ఊరికే డైలాగులు చెప్పకండి. అని ఎవరన్నారు? అది వాటి చూడు, ఇక్కడ ఉన్న పెద్ద పాష్ హోటల్, హోటల్ గ్రాండ్, 5 స్టార్. అలా అంటే చాలా ఆడంబరమైన పెద్ద పెద్ద ధనవంతులందరూ వచ్చి ఉండే హోటల్ అది. వచ్చే వారం మనకు కూడా అక్కడే రూమ్ బుక్ చేశాను. హనీమూన్ కాటేజ్ బుక్ చేయడానికి ఎంత అయిందో తెలుసా? 30,000 రూపీస్, 30,000. అయ్యో, ఒక్క రోజుకా? లేదు, ఒక రోజుకి కాదు, సంవత్సరానికి. ఇంత అమాయకురాలు ఉన్నామేంటి? చార్ల్స్ రాజకుమార్ కూడా వచ్చి నివసించిన హోటల్ ఇది. ఒక రోజు కాకపోతే ఒక రోజు మనం కూడా ఒక చిన్న రాజకుమారుడు రాజకుమారి అవ్వాలి కదా. కానీ అంత డబ్బు మన దగ్గర ఉందా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? మా బాస్ మన గురించి ఏర్పాటు చేసిన హనీమూన్ గిఫ్ట్ ఇది, ఎ బ్యూటిఫుల్ పెలేషియల్ రూమ్. ఆయనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ వల్ల దొరుకుతాయి. ఇలా వేస్ట్ చేసే డబ్బు ఊరికి పంపిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు కదా. చట్టం చాలేదా? తర్వాత చాట్లాడుచుందాము. ఏమంటున్నారు ఈ కాకాకి కూకులు? నాకేం అర్థం కాలేదు. అటువైపు చూడు. ఏంటండి ఇది? తెలుగువాడు, తెలుగువాడు. బెంగాలీయా? తెలుగువాడు. అదిగో అక్కడ. అదే మన ఊళ్ళో ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చిందని చెప్తున్నాడు. పద, మనం దిగాల్సిన స్టాప్ వచ్చింది. వేరే వాళ్ళు మాటలు వింటే గానీ కొందరికి నిద్ర రాదు. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారో తెలియట్లేదు. దేవా, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ వీడియోని వెంటనే టెలికాస్ట్ చేసేయి. ఆ అమ్మాయిని ఎవరన్నా గుర్తుపడతారేమో చూద్దాం. అదంతా ప్రాబ్లమే కాదు. యా ఓకే. బాబు అజిత్, కొంచెం ఆగు బాబు, నేను కూడా అక్కడికే వస్తున్నా. వచ్చి సంచి పట్టుకుంటావా? దేవా ఒక్క నిమిషం, ఇదేంటి అంకుల్ సంతలో ఉన్నవన్నీ తీసుకొచ్చేసినట్టున్నారు? కొంతమంది అంతే, ఇంటికే తీసుకొచ్చి మంచి వస్తువులు అమ్మారనుకో, అది వాళ్ళకి నచ్చదు. ఈ హౌరా బ్రిడ్జిలో మట్టి పెట్టిపోయిన వస్తువులు కొనుక్కొని తింటమే నాకు నా కొడుకులకి పిల్లలకి. అదే మీ సెక్రటరీ, ఇది కొనుక్కొని తీసుకువెళ్ళి వంటగదిలో పెడితే తను చాలా సంతోషిస్తుంది. అలాగా? అయితే నేను ఒకసారి ఆంటీని కలవాలి. మరి బయటకు వస్తే సరే ఆంటీ మీద అన్ని చాడీలు చెప్తున్నారు. అయ్యో, నువ్వు నా పొట్ట కొట్టద్దు, అర్థమైందా? ఎవరు పొట్ట కొట్టాలని చూస్తున్నారు సెక్రటరీ గారు? జానా, అది నువ్వేనని చెప్పాలిగా. ఏమైంది సెక్రటరీ, ఈ మధ్య మీ ఇంటికి పెద్ద పెద్ద విఐపీలు విందుకు రాలేదా ఏంటి? మనం ఎక్కడో విందుకు వెళ్ళినట్టు ఇప్పుడంతా రాజకీయ ఆఫీసులకి ఈ మధ్య వెళ్ళలేకపోతున్నాం కదా. హలో సునీత, నేను ఆల్రెడీ యువన్తో చెప్పేశాను నెక్స్ట్ న్యూస్ అవర్లో ఆ 2 ఫోటోలతో పాటు అమ్మాయి ఫోటో కూడా పెట్టమని. ఎవరైనా ఆ అమ్మాయిని గుర్తుపడితే ఇన్ఫామ్ చేస్తారు కదా. యా, లేకపోతే ఇంకో బాడి ఇంకెక్కడైనా తేలుతుందేమో. ఎవర్రా అది? ఎవర్రా? ఎవరు చచ్చిపోయారంట? ఎవరో ఏంటో వివరాలు తెలియలేదు, కానీ తెలుగే. మన దోబిగాడు లేక్ సైడ్లోనే ఆ 7 దొరికింది. మర్డర్ ఏంటుంది? అతను తెలుగుడని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? మొన్న 2 సార్లు నేనే చూశాను, తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు. తెలుగుడైనా గట్టోడే, మీకు మంచి పని దొరికింది. నేను చూసినప్పుడల్లా అతనితో ఒక అమ్మాయి ఉంది. అలాంటప్పుడు మరో 7 ఎక్కడ తేలుతుందో. క్లవర్ కొట్టాలని ఎవరో ఏదో చేసినట్టున్నారే. అబ్బో, ఇది వేస్తే అయిపోతుందనుకుంటాను. అమ్మా, కమెంట్ చక్కర్లేదు, ఊరికే ఆడండి. అయితే అసలైన ముక్క ఎవరి దగ్గరుందో తెలిసిపోయింది. అయితే డైమండ్ నేను వేసేస్తాను. అయితే నేను వేసేస్తా. సరే, అలా అయితే నువ్వే పెట్టుకో. తీసుకెళ్ళండి,
లోపలికి తీసుకెళ్ళండి, ఊదిలో కూర్చోబెట్టండి. తీసావా లేదా? రేపు పొద్దున టీవీలో రావాలి మరి. కానీ జనం నమ్మాలి కదా. ప్రజలు గొర్రెలయ్యా, ఏం చెప్పినా నమ్మేస్తారు. అలా ఏం కాదు, మంచి కంటెంట్ అయితే టీఆర్పి పెరుగుతుంది కదా. కానీ అతని పూజలు టీవీలో టెలికాస్ట్ చేయమంటున్నాడు. బెస్ట్, ఆ అమ్మాయి కురాల్ని ఎలా టార్చర్ చేస్తున్నారు. ఏంటి రాక్షసిలా కొమ్ములతో చదువుస్తం చేయమే లేదా? ఇలా చూడన్నయ్య, 24 గంటలు చదివితే నేను దానిలో పిచ్చిదని అయిపోతా. దాని బాత్రూమ్ లో పడే బాబు. అమ్మగారాభం వల్లే వీళ్ళిద్దరు అసలు చదవట్లేదు. వస్తే రానిలే. ఇప్పుడు ఏమన్నా పెళ్లి చేసుకోబోతున్నావా ఏంటి? అలా చెప్పండి. ఏయ్, పెళ్లి చదువుకోండి. నువ్వు మాకు ఆర్డర్ లేక సాటర్డే నైట్ కార్ ఆడడానికి నాన్న ఎప్పుడో పర్మిషన్ ఇచ్చేసాడు తెలుసా? నాన్న లేని సమయంలో చిన్నప్పటి నుంచి ఇల్లు చూసుకోమని మా నాన్న కూడా నాకు ఇచ్చాడు. అర్థమైందా? అంతే కదా యానేమ్మా. చూసావా, నాన్న పేరు ఎత్తగానే ఇలా గంట నీరు పెట్టుకుంటావు. ఎందుకే మీరు ఇలాంటి టాపిక్స్ మాట్లాడతారు? చూడండి, ఉదయం నుంచి గొంతు చెంచుకొని మాట్లాడి అలసిపోయి వచ్చాను. నువ్వు వెళ్ళి టీ పట్టరా పోయి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వీళ్ళిద్దరిని ఎందుకు పెంచుతున్నావు? వాడికి టీ పెట్టివ్వడానికి మమ్మల్ని పెంచుతున్నావా? మరి దేనికంట? మీకు సేవలు చేసే వాళ్ళని తొందరగా చూసుకోండి, మాకు లైన్ క్లియర్ అవ్వాలి కదా. అర్థమైందా? అది సరే, అసలు ఇది ఏం మాట్లాడుతుందో నీకు అర్థమైందా? అది కూడా నాకు అర్థం కాదనుకున్నావా? సిగ్నల్ దొరికిన తర్వాత కూడా నువ్వు ఈ విషయంలో ఆలస్యం చేయకుండా త్వరగా ఓ నిర్ణయం తీసుకో, లేదనుకో వీళ్ళిద్దరూ నిన్ను ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అరవకండి, రాత్రిపూట అరవకండి. నువ్వన్నీ చెప్పి టాపిక్ మార్చుకు. మళ్ళీ దయ్యాన్ని వదిలిస్తున్నారు. ఇలాంటి చోటికి ఏ మంచి కుటుంబం నుంచి అయినా ఒక ఆడపిల్లని పంపిస్తారా? ఇప్పటి వరకు ఎన్నిసార్లు చెప్పాను మీకు ఇది అమ్మేసి వేరే చోటుకి వెళ్దామని? వింటే కదా, నాన్న సెంటిమెంట్ అంటూ ఎంతకాలం ఈ టార్చర్ భరించేది. ఎందుకనే ఇవన్నీ మాట్లాడి అమ్మని బాధ పెట్టావు? ఫెడరేషన్ కప్ ఆఫ్ మొహమ్మద్ అవార్డ్స్ రాగానే అమ్మ ఎంత ఆనందపడిందో. నాన్న ఆ టీం గోల్ కొట్టిన సందర్భాన్ని ఈ ఫ్లాట్ లో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు తెలుసా? అమ్మ చాలా చాలా హ్యాపీగా ఉంది. దాని కంటిన్యూషనే ఈ కాజ్ గేమ్. ఇది చాలు బీపీ పెరగడానికి. సారీ అని చెప్తున్నాగా. ఏయ్, నేను కష్టపెట్ట జ్ఞాపకాలు మీ మనసులో ఉన్నాయని, కానీ ఈ దెయ్యాలు భూతాలు వదిలించటమే నాకు చాలా తలకరిపుగా ఉంది. అదే నేను కొన్ని సమయాల్లో అనుకుంటుంటాను ఈ అట్మాస్ఫియర్ నుంచి వెళ్ళిపోవాలని. ఆడపిల్లలిద్దరూ బాగా ఎదిగిపోతున్నారు కదా. మీ నాన్న మనకి సంపాదించి పెట్టింది ఒకటి. మా అమ్మని ఏమనాలి? ఒకసారి ఇలా రండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఇక ఈ ఫ్లాట్ వదిలి మనం ఎక్కడికి వెళ్ళేది లేదు. చాలామా, అయ్యో కరెంటు పోయింది.